లేటెస్ట్ బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే చాలా మంది యూత్ వాళ్ళు చేద్దాం అనుకున్న వర్క్ వాళ్ళకి దొరక్క చాలా మంది ఖాళీగా ఉండిపోతున్నారు అలా ఖాళీగా ఉండిపోయి ఇంటి దగ్గర ఇబ్బందులు ఫేస్ చేసి లేదంటే పక్క వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో మాటలు అనిపించుకొని కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఖాళీగా ఉన్న అలవాటు చేసుకొని ఇంకే పని చేయలేకపోతున్నారు మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వంగానే వర్క్ లోకి వెళ్ళిపోతుంది మీ క్వాలిఫికేషన్ తగ్గ వర్క్ దొరికిందా చిన్న వర్క్ దొరికిందా అని పెట్టుకోవద్దు వర్క్లోకి వెళ్ళిపోతేనే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఎమ్టీ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్ సో ఒక మనిషి ఏ పని చేయకుండా ఉండిపోతే ఎందుకు పని చేయకుండా పోతుంది ఏదో ఒక పని ఏమీ కుదరలేకపోతే చిన్న బిజినెస్ జాబ్ చేయడానికి దిక్కులేదు సార్ మీరు బిజినెస్ చేసుకోమంటున్నారు ఎలాగ ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే హోటల్ పెడితేనే ఫుడ్ అనేది సర్వ్ చేయగలిగారు ఇప్పుడు ఒక చిన్న సైకిల్ మీద వచ్చి గ్రిల్ చికెన్ పెట్టేసి అమ్మేస్తున్నారు ఒక చిన్న ట్రక్ మీద వచ్చి ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ దొరికి ప్రతి టిఫిన్ వేసి అమ్మేస్తున్నారు ఒక చిన్న బండి మీద తీసుకెళ్ళి స్వీట్స్ అమ్ముతున్నారు సో మనం చేయాలనుకుంటే దారి దొరుకుద్ది చేయకూడదు అనుకుంటే కారణం దొరుకుద్ది సో ఎలాగ నీ ప్రశ్న పక్క తీసింది ఏదొకలాగా మనం వర్క్ చేయాలి ఏదో ఒక వర్క్ చేయాలి ఈ వర్క్ అని పెట్టుకోవద్దు ఒక సివిల్ ఇంజనీర్ నీకు ఒక సూపర్వైజింగ్ జాబ్ దొరికింది స్టార్ట్ అయిపో స్టార్ట్ అయిపోయి నీ వర్క్స్ నువ్వు చేసుకో నువ్వు ఎక్కడో దిక్కున వర్క్ చేయకపోతే నీ బ్రెయిన్ వర్క్ చేయడం మానేస్తాను నీ బాడీని సహకరించడం మానేస్తుంది అసలు నీ ఆలోచనలు అని కూడా మానేస్తాయి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఒక లేజీగా ఒక ఎందుకు పని చేయని వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు సో కుర్రోళ్ళందరికీ ఒకటే సలహా చెప్తాను నేను ఏదో ఒక పనిలో జాయిన్ అవ్వండి చిన్న పనో పెద్ద పనో ఏదో ఒక పని చేసుకున్నప్పుడే మీ జీవితానికి ఒక మర్యాద చదువు పూర్తవగానే ఏదో ఒక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థిరపడిన వాడు మాత్రమే లైఫ్లో స్థిరపడతాడు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇలా ఖాళీగా ఇంట్లో ఉండిపోయిన వ్యక్తి మెదడు మొద్దు బారిపోయి ఏదైనా పని చేద్దామని కూడా బ్రెయిన్ కానీ బాడీ కానీ సహకరించు విద్యార్థులకు కానీ నేను ఇచ్చే సలహా అప్పటికే ఇరవై ఇరవై ఒక సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి కదా ఇంకో మూడు సంవత్సరాలు ఖాళీగా ఉంటే ఏమవుతుంది పాతికేళ్ళు నువ్వు ఖాళీగా ఉండిపోతే ఏమవుద్ది లైఫ్ సో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను నువ్వు ఏ చదువు తీసుకో ఏదన్నా చెయ్యి చిన్న పను పెద్ద పను చేసుకుంటూనే నీ లైఫ్ని నువ్వు లీడ్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ మంచి పొజిషన్లో సెటిల్ అవుతుంది మల్టీ టాస్కింగ్ ఎలా చేయాలనేది కూడా అలవాటు పడుతుంది నీ బ్రెయిన్ సో దయచేసి ప్రతి ఒక్కరు ఖాళీ లేకుండా శ్రమించండి కాలంతో పాటు పరిగెట్టండి అనుకున్నది సాధించండి కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము